హాయ్ వియర్స్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ డాన్సింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన లైగర్ అంచనాలను అందుకోలేకపోయింది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమా పూరి కనెక్ట్స్ కు దాదాపు యాభై కోట్ల నష్టాలకు పైగా తెచ్చిపెట్టింది ఈ సినిమా నష్టాలతో ఇప్పటికే పంపిణీదారులు పూరిని సంప్రదించారు దాంతో మినిమం గ్యారంటీ ఒప్పందం చేసుకున్న వారికి పూరి యాభై శాతానికి పైగా డబ్బులు వాపసిచ్చేలా ఒప్పందం చేసుకున్నారు ఇక తన వంతు బాధ్యతగా విజయ్ కూడా దాదాపు ఐదు కోట్లను వాపస్ చేసినట్టు ఫిలిం వర్గాలు చెబుతున్నాయి హిందీ వర్షన్ నష్టాలను కరణ్ జోహార్ భర్తీ చేస్తున్నారని టాక్ లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో హీరో విజయ్తో పాటు దర్శకుడు పూరి సహ నిర్మాత చార్మీ తీవ్ర నిరాశలో మునిగిపోయారు విడుదలకు ముందు ప్రమోషన్స్ లో ఈ సినిమా ఓ రేంజ్లో ఉంటుందని చెప్పిన చిత్ర బృందాన్ని నెటిజన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు దీంతో చార్మీ సోషల్ మీడియాకు బై బై చెప్పేశారు గైస్ కాస్త శాంతించండి చిన్న బ్రేక్ తీసుకుంటున్న సోషల్ మీడియా నుంచి పూరి కనెక్ట్స్ మరింత దృఢంగా మెరుగ్గా మళ్ళీ తిరిగి వస్తుంది అప్పటి వరకు బ్రతకండి బ్రతకనివ్వండి అంటూ హార్ట్ ఎమోజీని యాడ్ చేసిన చార్మీ ట్వీట్ చేసింది బ్రూస్లర్ సినిమా ఫ్లాప్ అయితే ఎంజాయ్ చేసిన మీరు లైగర్ ఫ్లాప్ను కూడా ఎంజాయ్ చేయండి మేడం అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు లైకర్ పరాజయంతో పూరి జనగనమన ప్రాజెక్టు ను ప్రస్తుతానికి ఆపేసే ఆలోచనలో ఉన్నట్టు ఓ టాక్ నడుస్తోంది జనగనమన కథకి భారీ బడ్జెట్ అవసరం అంత మొత్తం ఇప్పుడు ఆ పై పెట్టడం మరింత రిస్క్ అవుతుందని పూరి భావించినట్టుగా చెప్తున్నారు దాంతో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసి ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ చేయాలని ఆలోచనలో పూరి రంగంలోకి దిగిపోయాడని అంటున్నారు ఆల్రెడీ సీక్వెల్ కి సంబంధించిన లైన్ ను సెట్ చేసుకుని స్క్రిప్ట్ వర్క్ ను మొదలు పెట్టేసినట్టు సమాచారం